కొత్త మాస్టర్ ప్లాన్ తో ఎవరి భూములు పోవని రైతులకు భరోసా ఇచ్చారు కామారెడ్డి కలెక్టర్. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ముసాయిదాలో మార్పులు చేర్పులు ఉంటాయని వివరించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు చెప్పేందుకు జనవరి 11 వరకు సమయం ఉందన్నారు కలెక్టర్. భూములు పోతాయనే భయాలు వద్దని రైతులకు తెలిపారు. పంట పొలాల్లో ఇండస్ట్రియల్ జోన్ పెట్టడం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు కామారెడ్డి కలెక్టర్. వినట్లేదు, మాకు జవాబు ఇస్తలేరు, అట్లా అది అట్లా అపోహలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్జెక్షన్ కి జవాబు ఇవ్వడం జరుగుతుంది, దానికి ఒక పద్ధతి ఉంది. సో 60 డేస్ ఇంకా పూర్తి మనకి 11 జనవరికి అవుతుంది. సో ఇది నేను కొత్తగా చెప్పడం కాదు, ప్రతి చోటలో మనది ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లెక్సీలో మనం పూర్తిగా రాసి పెట్టుకుంటున్నాము. దాంట్లో ఏముంది, మన ప్లాన్ది ఒక నక్షా ఉంది, ఇది కొత్త డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఉంది. సో అందరికీ ఏముంది అంటే ఇది కొత్తగా ఎందుకు చేస్తున్నారు అట్లా అంటున్నారు. నా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి, పాత మాస్టర్ ప్లాన్ కూడా చూడండి. పాత మాస్టర్ ప్లాన్ ఎప్పుడు పబ్లిష్ అయింది, జియోఎంఎస్ 478 ప్రకారంగా 2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకటన జరిగింది. దీనికి మనం చూడొచ్చు కొన్ని ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ జోన్, అప్పుడు కూడా ఇండస్ట్రియల్ యూజ్ జోన్ అది ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చేయడం జరిగింది. అప్పుడు కొన్ని పాత రోడ్స్ కూడా వాళ్ళు ప్రపోజ్ రోడ్స్ చూపించారు 2000లో, అప్పుడు కూడా ప్రతిపాదన అయింది, అప్పుడు కూడా ఇది మాస్టర్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది భూములు పోయినాయా? లేదు కదండి. సో ఈ మళ్ళీ ఇది కొత్తగా దీనికి లేదు మీ భూములు పోతాయని ఎందుకు చెప్తున్నారు, అది ఎందుకు అట్లా అపోహలు వస్తున్నాయి జనాలకి నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళందరూ రైతులు ఉన్నారు, వీళ్ళ పేరులోనే ఆ భూములు ఉన్నాయి, వీళ్ళు భూమి ఎవరు కూడా తీసుకోలేదు ఇండస్ట్రీస్కి, అది మనం ఇది అక్విజిషన్ జరగలేదు, వాళ్ళ భూములు పోలేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ పేరులో ఆన్లైన్లో కనపడుతుంది, అందరికీ రైతు బంధు వస్తుంది, వాళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేయలేదు. సో అది మాస్టర్ ప్లాన్ తయారయ్యే ముందు ఎన్నో ముసాయిదాలు అయినాయి, దాంట్లో మార్పులు అన్నాయి, అప్పుడు అది అప్రూవ్డ్ అయింది. అప్రూవ్డ్ అయినాక కూడా జనాలు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్లికేషన్ పెట్టుకుంటారు, అక్కడ కూడా లేఅవుట్ చేయగలుగుతున్నారు, అది అన్ని అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనకి మీరు ఎవరైనా అది కనుక్కోవచ్చు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేసుకొని కూడా లేఅవుట్స్ అయినాయి. సో ఇది భూములు పోతున్నాయని అంటే అది మీన్స్ చాలా తప్పు సమాచారం అండి. సో ఇప్పుడే మీరు ఇది మీన్స్ వాపస్ తీసుకోండి, ఇది ఉన్నదే డ్రాఫ్ట్. డ్రాఫ్ట్కి ఇంకా ఏం చేయాల్సి ఉంది, ఇది మార్పులు చేర్పులు చేయడానికే ఇది డ్రాఫ్ట్ పబ్లిష్ అయింది. సో దయచేసి అందరూ దీనికి అర్థం చేసుకొని ముందుకి పోవాలి. ప్లానింగ్ యాక్ట్ది 1920 సంవత్సరంలో టౌన్ ప్లానింగ్ యాక్ట్ ఉంది మనది. సో అప్పటి నుంచి ప్రణాళిక అండ్ పద్ధతి అదే ఉంది. సో ఏం మారలేదు ఇంకా. సో వినండి వినండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చెప్తున్నాను నేను 14 square kilometers అప్పుడుది మాస్టర్ ప్లాన్ ఏరియా. విస్తీర్ణం ఎంత ఉంది, 14 square kilometers. 14 నుంచి ఇప్పుడు 60 అయింది కదా. సో ఇప్పుడు లోపల ఉన్న చిన్న చిన్న రోడ్స్ అవసరం లేదు, మనకి పెద్ద బైపాస్ హైవే వచ్చింది. దెన్ ఇప్పుడు అదే ప్రకారంగా వేరే కనెక్టివిటీ కూడా ప్లాన్ అవుతుంది. ఎవరికైనా దాంట్లో అభ్యంతరాలు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, అదే ఆహ్వానిస్తున్నాం కదండి. సో అది అప్పుడు బాగా అయింది, ఇప్పుడు లేదు. అప్పుడు కూడా ఆందోళన చెంది ఉంటారు జనాలు, అప్పుడు కూడా అపోహలు ఉంటాయి. సో అవి ఇట్లానే తీరుస్తారు, ఇప్పుడు మేము కూడా అదే తీరుస్తున్నాము. సో ఐ హోప్ దీని ద్వారా ఇంకా రైతులకి అది మీన్స్ మెయిన్గా మాది ఒకటే రిక్వెస్ట్ ఉంది, దట్ ఇప్పుడు చుట్టూ ఉన్న మర్జ్ విలేజెస్ ఏదైనా ఉన్నాయో, మర్జ్ విలేజెస్కి మున్సిపల్ సర్వీసెస్ వస్తున్నాయి, అట్లానే వాళ్ళ మధ్యలో కూడా. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్కి వచ్చేస్తే అసలు ఇది ఏ జోన్ ఉందో అది తెలియదు, ఇక్కడ రోడ్ వస్తుందో తెలియదు. రోడ్ వచ్చేస్తే అక్కడ కూడా ఒక డెవలప్మెంట్ అవుతుంది, మంచి ప్లాన్ డెవలప్మెంట్ అవుతుంది, లేఅవుట్స్ వస్తాయి, వాళ్ళ పర్మిషన్తో సహా వాళ్ళు బతకొచ్చు, అట్లా ఆ విధంగా ఒక ప్లానింగ్ ఉంది. సో రైతులు దయచేసి మీకు ఎక్కడన్నా ఆబ్జెక్షన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేస్తే వీ విల్ డెఫినెట్లీ సీ దట్ ఇట్ అది పరిష్కారం అయిపోయి దానికి జవాబుగా మీకు వస్తుంది. అదే నేను అంటున్నాను కదండి, దట్ అవకాశం ఉన్నది. నేను ముందు నుంచి అదే అంటున్నాను, ఇది ప్రతిపాదన ఉంది, అవకాశం ఉంది, ఈ అవకాశం అభ్యంతరాలు తీసుకోవడానికే ఉంది. సో రద్దు చేయండి, ఇది చేయండి, రద్దు మీకు సపోజ్ అది మార్పులు చేయాలంటే మీరు అభ్యంతరాలు ఇచ్చేస్తే ఆ మార్పులు అవుతాయి. సో అందరికీ అదే నా విజ్ఞప్తి, దట్ ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాము, మీరు మున్సిపాలిటీ అయినా సరే మా దగ్గర అయినా సరే అభ్యంతరాలు ఇచ్చేయండి, మేము దానికి తీసుకొని మీకు సరైన జవాబు ఇస్తాము. ఇప్పుడు దాకా 1026 అబ్జెక్షన్స్ వచ్చినాయి, ఇంకా వచ్చేస్తే కూడా మేము తీసుకొని దానికి జవాబుగా కరెక్ట్గా అది పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
ఎస్ ఇప్పుడు దానికి కోడింగ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది, ఇంకొక ఇష్యూ ఉంటుంది, అట్లా ఇష్యూస్ తయారవుతాయి. అయినా ఇప్పుడు ఒక దగ్గర గ్రీన్ జోన్ ఒక ఇష్యూ ఉంది, ఒక దగ్గర ఇండస్ట్రియల్ యూజ్ జోన్ ఒకటి ఉంది. సో అట్లా ఇష్యూస్ తయారైతేనే దానిపైన చర్చ అవుతుంది. వి విల్ ప్లాన్ దట్ అకార్డింగ్లీ. ఇప్పుడు సీ అట్లీస్ట్ మీ అందరి ద్వారా వాళ్ళకి సమాచారం పోతుంది, వాళ్ళకి కూడా అది ఇంకా కొంత అవగాహన వస్తుంది. సో వాళ్ళ దగ్గర కూడా మేము ప్లాన్ చేస్తాం ప్రోగ్రామ్ చేస్తాం, మేము చేస్తాం. వి విల్ కమ్అప్ విత్ దట్ అండ్ వి విల్ రిలీజ్, నో ప్రాబ్లమ్. ఠీక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్.